రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు వస్తాయా వాస్తవంగా అయితే సరి చేసుకోక తప్పదు ఇక్కడ రెండు యాంగిల్స్ ఒకటి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది ఆ పిటిషన్ ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మొన్ననే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు షెడ్యూల్ తర్వాత ఆపకూడదు అయితే మొన్న ఆపారు కదా అంటే అప్పుడు ఎన్నికల కమిషనర్ ఉంది అధికారం కానీ ప్రభుత్వానికి లేదు లేదా కోర్టుల జోక్యం కూడా గతంలో జరగలేదు కాబట్టి దాని మీద పాజిబిలిటీ చాలా తక్కువ ఉన్నాయి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అంటారు అరుదైనటువంటి కేసులలో మాత్రమే జరుగుతాయి అది లైక్ మన కరోనా కాబట్టి అన్నది ఇప్పుడు వ్యాక్సిన్ కాబట్టి ఆపడం అనేటువంటిది అతి తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది నెంబర్ వన్ అయితే ఈ లోపుగా రాజ్యాంగ సంక్షోభం ఎందుకు అనాల్సి వచ్చిందంటే రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత ఇంటెన్షన్స్ ఉంటాయి బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి కానీ రాజ్యాంగం ప్రకారం తప్పదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు గారికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి కాదు అనేసి వెళ్ళి తను కూర్చుంటానంటే కుదరదు అట్లాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు నచ్చలేదు నువ్వు కాదు నేను నిన్ను సీఎంనిగా నమ్మను నేను ఒప్పుకోను అంటే కుదరదు రూల్ రూలే ఆయన సంతకం ముఖ్యమంత్రిగా చెలుబాటు అవుద్ది ఈయన సంతకం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చెల్లుబాటు అవుద్ది అట్లాగే అధికార యంత్రాంగం అయినా సరే అధికార యంత్రాంగాలు ఇవాళ జగన్ ఉంటారు రేపు బాబు రావచ్చు లేకపోతే లోకేష్ రావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ రావచ్చు సోమవీర్రాజు రావచ్చు ఎవ్వరైనా రావచ్చు ముఖ్యమంత్రి పదవిలో అలాగే ఏ పార్టీ అయినా పవర్లోకి రావచ్చు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉంది ఒకప్పుడు పవర్లో ఉన్నటువంటిది కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటుంది ఆ పవర్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా పనిచేయటమే కానీ వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చేయడానికి వీల్లేదు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు ఎన్నికల కమిషనర్కి ఎందుకు ముఖ్యమంత్రి గారు కోపంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మహా ఆగ్రహంతో ఉన్నారు అది కొన్ని రోజులు నడుస్తుంది ఈ ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరచడానికి అన్నటువంటి కోణంలో రేపు వీళ్ళు డ్యూటీకి రాకపోతే వీళ్ళని సస్పెండ్ చేయొచ్చు రిమూవ్ కూడా చేయొచ్చు అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది ఆ అధికారం ప్రకారం చేస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుల చుట్టూ పరుగులు పెట్టాలి ఎక్కడికెక్కడ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిస్టోర్ చేయడానికి కుదరదు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనల ప్రకారం కనుక డిస్మిస్ చేస్తే అట్లాగే రాము మేము అని చెప్పి నిన్న కూర్చున్నారు ఎందుకు అంటే ఒక కారణం సుప్రీం సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసాం వాస్తవంగా అదే తప్పు కోర్టులో పిటిషన్ను తీసుకున్నటువంటి కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిదిగో నేను విచారణ చేసే వరకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వద్దు అట్లాగే మీటింగులు పెట్టద్దు అని గనక ఎన్నికల కమిషనర్ని ఆదేశించుంటే అప్పుడు అవకాశం ఉండేది అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వనప్పుడు ప్రొసీజర్కి అడ్డు లేదు ప్రొసీజర్కి అడ్డు లేనప్పుడు ఇక్కడ ప్రభుత్వం మీద అధికారం ఎలక్షన్ కమిషనర్కి లేదు కానీ స్వతంత్ర అధికారాలు ఎలక్షన్ కమిషనర్కి ఉంటాయి ఆ అధికారాల ప్రకారం పిలిచినప్పుడు వెళ్ళాలి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ కావాలంటే ముక్క రాసి రావచ్చు వీళ్ళు కాగితం ఇచ్చేసి వచ్చారు దాని మీద తీవ్ర పరిణామాలు సీరియస్ వార్నింగులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అంటే రాజ్యాంగ ఇక్కడ ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగులు మేము అటెండ్ కామంటూ అటు సీఎస్కి ఇవ్వడం కాగితాలు ఇటు పక్కన వినతపత్రాలు ఇవ్వడం కోర్టులో పిటిషన్లు ఇవ్వడం జరిగింది ఏం జరిగినా రాజ్యాంగబద్ధమైనటువంటి లెక్క ప్రకారం అయితే అటెండ్ అయ్యి తీరాల్సిందే ఆదేశిస్తే ఎన్నికల సంఘం ఆదేశిస్తే కోర్టు మినహాయింపిస్తే తప్ప అటెండ్ అవ్వాల్సిందే అలా కాదు అని గనక ఆపేస్తే ఇప్పుడు రేపు నామినేషన్లు ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి నామినేషన్లు అమ్మాలి నామినేషన్ మేము ఇవ్వము మేము అమ్మము అంటే అది క్రైమే అట్లాగే మేము తీసుకోము నామినేషన్లు అంటే క్రైమే అట్లాగే మేము ఈ పని చెయ్యము ఎన్నికలు నిర్వహించమంటే క్రైమే అప్పుడు సీరియస్ పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి రానున్న రోజుల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేటువంటి పరిస్థితి రాకుండా చూడాలి అంటే సోమవారంతో తేలిపోవాలి మొన్న ఎట్లయితే ఎన్నికల కమిషనర్ తీసేశాక ఇంకొక కమిషనర్ పెట్టినా సాధ్యం కాలేదు వెనక్కి తగ్గక తప్పలేదు అలాగే ఇది కూడా తప్పకపోవచ్చు ఖచ్చితంగా వందకి తొంభై ఐదు శాతం వరకు అవకాశం ఇదే ఉంది రాజ్యాంగ సంక్షోభం సృష్టించుకుంటే అది ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి పెద్ద ప్రమాదం అవుతుంది అన్నటువంటి వాదనం ఏర్పడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం